సో ఈరోజు టాపిక్ వచ్చేసి మెయిన్గా మీకు 100K ఆర్ 150K వస్తే ఎంత శాలరీ మిగులుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రస్తుత టైంలో మనకు కెనడాలో $100,000 వస్తుంటే నాకు టేక్ హోమ్ నెలకి ఎంత అమౌంట్ నాకు వస్తుందని చెప్పేసి, $100,000 నీకు శాలరీగా వస్తే నీ టేక్ హోమ్ వచ్చేసి నెలకు 5,000 ఉంటుంది మామ, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే $100,000 అంటే ఖచ్చితంగా మీకు $100,000 మీకు డైరెక్ట్గా మీ పాకెట్ రాదు, అందులో మీకు పర్ఫార్మెన్స్ బోనస్ మీద ఆధారపడి ఉంటుంది కదా. పర్ఫార్మెన్స్ బోనస్ తీసేస్తే మీకు ఓవరాల్గా $5,000 నెలకు మీ డబ్బులు వస్తాయన్నమాట. అంటే మీకు ఎందుకు $5,000 వస్తాయంటే మీకు కటింగ్స్ ఏవో ఉంటాయంటే ఫెడరల్ ట్యాక్స్ ఉంటుంది, తర్వాత స్టేట్ ప్రావిన్స్ ట్యాక్స్ ఉంటుంది, తర్వాత సిపిపి ఉంటుంది, సిపిపి అంటే పెన్షన్ అనమాట, తర్వాత ఎంప్లాయీ ఇన్సూరెన్స్ కట్ అవుతుంది. సో ఇవన్నీ కట్టేయి మీ చేతికి ఒక $5,900 వస్తుంది, మీకు డిస్ప్లే చేస్తాను. దాంట్లో మీరు పర్ఫార్మెన్స్ బోనస్ తీయంగా, పర్ఫార్మెన్స్ బోనస్ అంటే ఏంది, ఇయర్లీ వన్స్ పే చేస్తారు, అది తీయంగా మీకు ఒక $5,000 మంత్లీ మీ చేతికి వస్తుంది. $5,000 అంటే మంత్లీ మీ చేతికి వస్తే మీ ఖర్చులు మీ రెంట్ ఎలా ఉంటాయి అంటే, సపోజ్ నువ్వు సింగిల్గా బతుకుతున్నావు ఇక్కడ, సింగిల్గా ఉన్నావు అనుకో, సో నీకు వచ్చేసి నెలకు రెంట్ వచ్చేసి ఒక 1,500, లేకుంటే నువ్వు సింగిల్గా ఉన్నావు అంటే షేరింగ్లో ఉన్నావు అనుకో, $1,000 మినిమం $1,000 వేసుకుందాం. 1,000 పక్కకు పోయినా తర్వాత మీ యూటిలిటీ ఛార్జెస్ అన్నీ ఒక 200-300 వెళ్ళిపోయినా $1,300 వెళ్ళిపోతే ఇంకా నీ దగ్గర ఒక $3,700 ఉంటుంది. ఆ $3,700 నీ ఫుడ్కి, నీ బస్ ఛార్జెస్కి, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలుపుకొని ఒక 700 తీసా సరే నీకు ఒక $3,000 అంటే ఒక $2,500 నీకు మిగులుతుంది. $2,500 అంటే నీకు నెలకు వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ ఒక 150,000 మీకు మిగులుతుంది ఇండియన్ రూపీస్లో. నువ్వు కెనడాలో సెటిల్ కావాలనుకుంటే ఆ డబ్బులు అనేది సరిపోతాయా మామ నాకు అంటే ఖచ్చితంగా సరిపోవు. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకొని నువ్వు దాన్ని పెంచుకుంటూ పోతున్నాలా. సో పెంచుకుంటూ పోతున్నాలా అంటే నువ్వు రేపటి నీకు పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవుతే ఆ $100,000 సరిపోదు. నువ్వు ఖచ్చితంగా హౌస్ మూవ్ కావాలా, కారు కొనుక్కోవాలా. ఒక సింగిల్ పర్సన్ $100,000 ఫ్యామిలీతో వచ్చారనుకోండి, మీ వైఫ్ మీరు వచ్చారనుకోండి, ఆ డబ్బులు ఏం సరిపోవు బిస్కెట్ ఇక్కడ, ఆ డబ్బులు ఏం సరిపోమాట. సో మీ వైఫ్ కూడా జాబ్ చేస్తుంటే మీకు వచ్చే శాలరీ, తర్వాత తనకు కూడా ఒక 60,000-70,000 వస్తుంటే $170,000 లగ్జరీగా కెనడాలో బతకచ్చు. ఓకేనా? బతకచ్చు అంటే ఏంటంటే హోమ్ లోన్ తీసుకోకుండా, కార్ లోన్ తీసుకోవచ్చులే, హోమ్ లోన్ తీసుకోకుండా ప్రశాంతంగా రెంటల్ హౌస్లో ఉంటే ఫైన్. సరే మామ, మీ ఇల్లు ఎప్పుడు కొనాలంటే, మీ దగ్గర క్యాష్ అనేది ఉండాలి బాగా. సపోజ్ మీ దగ్గర ఒక 200K క్యాష్ ఉందనుకో, 200K క్యాష్ ఉందనుకో, 100K పెట్టుకొని మీరు ఇల్లు కొనుక్కోవచ్చు. తర్వాత మీరు ఎమర్జెన్సీ ఫండ్ కింద ఒక 60,000-70,000 పెట్టుకోవచ్చు, ఒక 30,000 మీరు మళ్ళీ మీకు ఏమైనా ఖర్చులు ఉండొచ్చు. సో నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే ఇంకా ఫ్యూచర్లో అంటూ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకుంటే సైడ్ హసల్స్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తే నీకు ఇక్కడ సర్వే కావడానికి చాలా ఈజీ ఉంటుంది అన్నమాట. అదే ఒక $150,000 మీ శాలరీ ఉందనుకో, మీకు టేక్ హోమ్ వచ్చేసి మీకు ఒక 7,500 అలా వస్తుంది. $7,000 అనుకుంటున్నా, $7,000 అయితే మీకు వస్తుంది అన్నమాట టేక్ హోమ్. సో దాంట్లో మీరు వైఫ్, హస్బెండ్, కిడ్స్ అంతా ఉంటే ఫ్యామిలీని హ్యాపీగా మీరు రన్ చేయొచ్చు. సో కెనడాలో ట్యాక్స్లు ఎందుకు ఎక్కువ అంటే, ఇది కోల్డ్ ప్లేస్ అన్నమాట. కోల్డ్ ప్లేస్లో చాలా మటుకు ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి, యూకే కానీ, మీరు యూరోపియన్ అనేది యూరోప్లో ఉన్న కంట్రీసే మీకు బెస్ట్ అన్నమాట. అంటే స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్ పక్కన తీస్తే, వాళ్ళ కంట్రీస్ నాకు పెద్దగా తెలియదు కానీ, బట్ యూకే కానీ రిమైనింగ్ కంట్రీస్ చూస్తే నెదర్లాండ్స్ కానీ అక్కడ ట్యాక్స్లు అనేది ఎక్కువ ఉంటాయి. సేమ్ మన కెనడాలోగా ఇక్కడ స్నో పడ్డప్పుడు మెయింటైన్ చేయాలా, తర్వాత ఇక్కడ రాజకీయంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా, రాజకీయ నాయకులు కూడా ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది అడ్రస్ అయి చేయట్లేదు సరిగ్గా, ప్రాపర్గా ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. వాళ్ళ దేనికి మనీ స్పెండ్ చేయాలి వాళ్ళకి తెలియదు. ఒకసారి వాళ్ళు ఉక్రెయిన్ వార్ అని చెప్పేసి కొన్ని $1,000,000,000 వాళ్ళు స్పెండ్ చేస్తారన్నమాట ఉక్రెయిన్ వార్కి, కానీ కెనడాలో ఉన్న వాళ్ళకి డబ్బులు స్పెండే చేయరు. సో మనకి ఇక్కడ జియోలాజికల్గా, పొలిటికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కెనడాలు అనేది కొంచెం పొలిటికల్గా మెస్ అయిపోవడం వల్ల కూడా, దానివల్ల కూడా ఇక్కడ ట్యాక్సెస్ అనేది బాగా భయంకరంగా పెరిగిపోయినాయి. సో అదొక మెయిన్ రీజన్. తర్వాత ఇక్కడ ఏంటంటే మ్యాండేటరీగా మీకు హెల్త్ కేర్ అనేది ఫ్రీ కదా, దానివల్ల మీకు మనీ, ఈ హెల్త్, ఈ కొన్ని ఫ్రీబీస్ ఎక్కడైతే ఫ్రీబీస్ ఎక్కువ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ట్యాక్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో నేను చెప్పేది ఏమంటే, యా ప్రతి కంట్రీలో ఒక ప్రాబ్లం ఉంటుంది, మన ఇండియాలో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇతర దేశాల్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఏ దేశానికి తగ్గట్టుగా ఆ దేశంగా ఉండాలా, కొన్ని తప్పదు మనం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సర్దుకొని పోవాలా, మనం ఆల్టర్నేటివ్ ప్లాన్స్ పెట్టుకోవాలా. కొందరు ఏం చేస్తారంటే కెనడాలో సిటిజన్షిప్ తీసుకొని కొందరు వాళ్ళ పుట్టిన ప్లేస్కి వెళ్ళిపోతారు అన్నమాట. సపోజ్ కొందరు ఒక ఇండియన్ అబ్బాయికి సిటిజన్షిప్ వచ్చిందనుకోండి,
సిటిజన్షిప్ కెనడాలో వచ్చింది అనుకోండి, సిటిజన్షిప్ తీసుకుని వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే సిటిజన్షిప్తో ఇక్కడ పాస్పోర్ట్ యొక్క అడ్వాంటేజ్ తీసుకొని రకరకాల దేశాలు తిరగచ్చు కదా, పాస్పోర్ట్ ఉంటే, కెనడా పాస్పోర్ట్ ఉంటే. సో అలా కొందరు చేస్తున్నారు. చాలామంది ఇమిగ్రెంట్స్ కూడా కెనడా నుంచి వదిలిపెట్టి వాళ్ళ సొంత కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ట్యాక్స్లు భరించలేక, తర్వాత ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ భరించలేక. సో అది మాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ కెనడా మామ.